విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సమీపంలో గల ముసరం గ్రామంలో గల మామిడి తోటలో కోడి పందాలు జరుగుతుండగా పక్క ఇన్ఫర్మేషన్ తో పట్టుకున్న పోలీసు వారు ఈ దాడిలో ఇద్దరు ఎస్ఐలు నరసింహమూర్తి ప్రయాగమూర్తి హెడ్ కానిస్టేబుల్ ఒకరు నలుగురు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. కోడి పందాలు ఆడుతున్న నలుగురిని కొత్తవలస పోలీస్ స్టేషన్ కి తరలించారు. వారి వద్ద నుంచి 4 కోడి పుంజులు 1800 రూపాయల నగదు 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆడుతుండగా కొంతమంది తప్పించుకోవడం జరిగింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సమీపంలో గల ముసరం గ్రామంలో గల మామిడి తోటలో కోడి పందాలు జరుగుతుండగా పక్క ఇన్ఫర్మేషన్ తో పట్టుకున్న పోలీసు వారు ఈ దాడిలో ఇద్దరు ఎస్ఐలు నరసింహమూర్తి ప్రయాగమూర్తి హెడ్ కానిస్టేబుల్ ఒకరు నలుగురు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. కోడి పందాలు ఆడుతున్న నలుగురిని కొత్తవలస పోలీస్ స్టేషన్ కి తరలించారు. వారి వద్ద నుంచి 4 కోడి పుంజులు 1800 రూపాయల నగదు 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆడుతుండగా కొంతమంది తప్పించుకోవడం జరిగింది.